సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం. పేజ్ నెంబర్ 21, వర్స్ నెంబర్ 35. జీవాత్మనా ప్రవేశశ్చ నియంతృత్వం చ తాన్ ప్రతి శ్రూయతే యస్య వేదేషు తద్బ్రహ్మేత్యవధారయ. శంకరాచార్య గివింగ్ దట్ తత్పద అర్థ, ద మీనింగ్ ఆఫ్ తత్ పద. ఎవ్రీ పద హ్యాస్ గాట్ టూ మీనింగ్స్, వాచ్యార్థ అండ్ లక్ష్యార్థ, ప్రైమరీ మీనింగ్ అండ్ సెకండరీ మీనింగ్. వెన్ ప్రైమరీ మీనింగ్ ఈజ్ నాట్ ఫిట్టింగ్, వీ హ్యావ్ టు గో టు లక్ష్యార్థ, ద ఇంప్లాయిడ్ మీనింగ్. ఇంప్లాయిడ్ మీనింగ్ ఈజ్ కాల్డ్ లక్ష్యార్థ. వెన్ స్క్రిప్చర్స్ ఆర్ ప్రెజెంటింగ్ ద మహావాక్య తత్ త్వం అసి, యు ఆర్ దట్ బ్రహ్మన్, దట్ తత్ ఈశ్వర ఆర్ పరమాత్మ, యు ఆర్. దిస్ ఇస్ ద డైరెక్ట్ మీనింగ్ ఆఫ్ దట్ మహావాక్యం. సో దట్ తత్ ఈశ్వర ఈజ్ ఆమ్నిషియంట్, ఆమ్నిపొటెంట్. పరమాత్మ, ఐ కెనాట్ ఐడెంటిఫై మైసెల్ఫ్ because I am alpiscient, alpipotent, I am very very limited human being. So with vachyartha primary meaning, if I take, aikyam is not possible, identity is not possible, so I have to go to lakshyartha, implied meaning, secondary meaning. For that clarification, Upanishad brings a beautiful topic called Anupravesha Shruti. Anupravesha Shruti. In different Upanishads, including Brahma Sutra mainly, that consciousness or Chaitanyam Brahma alone enters in the form of jiva, enters in the human intellect and mind. Chit alone enters, that is called anupravesha, entering. A shruti vakyam that which talks about this entry, anupravesham, entry, that is called anupravesha shruti. That Shruti statement which talks about the entry of that Chit or Chaitanyam Brahma into this individual's mind or intellect, Antahkaranam, then that Chit will become Chidabhasa. Chit will become Chidabhasa as it were. Not really becoming the jiva,
బట్ యాజ్ దో దట్ ఇస్ కాల్డ్ చిదాభాసాన. దేర్ఫోర్ ప్యూర్ కాన్షియస్నెస్ జీవాత్మన ప్రవేశ. ది సేమ్ పరమాత్మ చైతన్యం బ్రహ్మ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీవాత్మ హీ ఎంటర్స్. ప్రవేశ మీన్స్ ఎంటర్స్ ఇన్ ద హ్యూమన్ మైండ్ ఆర్ ఇంటలెక్ట్. హ్యావింగ్ ఎంటర్డ్ దట్ బాడీ మైండ్ కాంప్లెక్స్ నియంతృత్వం చ తాన్ ప్రతి, దట్ పరమాత్మ కంట్రోల్స్ దిస్ బాడీ ఇంటలెక్ట్ అండ్ మైండ్. దట్ పరమాత్మ అలోన్ నియంతృత్వం మీన్స్ వాట్ కంట్రోలింగ్ సస్టైనర్ గివింగ్ లైఫ్ టు దిస్ బాడీ మైండ్ కాంప్లెక్స్ హి గివ్స్ దట్ ఈస్ కాల్డ్ నియంతృత్వం. తాన్ ప్రతి మీన్స్ ఇన్ టు హూమ్ దిస్ పరమాత్మ ఎంటర్స్ టువర్డ్స్ దెమ్. ద మైండ్ ప్రాణ ఇంటలెక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ కంట్రోల్డ్ బై దట్ చైతన్యం బ్రహ్మ కాన్షియస్నెస్ అలోన్. తాన్ ప్రతి హూ సేస్ శ్రూయతే యస్య వేదేషు, వి లిజన్ వి హియర్ దిస్ ఫ్రమ్ వేదాస్. యస్య వేదేషు శ్రూయతే. సో గురు ఈస్ టెల్లింగ్ టు హిస్ స్టూడెంట్. శంకరాచార్య అడ్రెస్సింగ్ హిస్ డిసైపుల్, ఓ మై డియర్ స్టూడెంట్ మే యు అసెప్టైన్ దట్ బ్రహ్మ హూ ఈజ్ నన్ అదర్ దాన్ హూ ఎంటర్స్ ఇన్ టు దిస్ ఇండివిజువల్ బాడీ మైండ్ కాంప్లెక్స్. దిస్ చైతన్యం ఈస్ దేర్, దట్ చైతన్యం ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్. దట్ చైతన్యం షార్ట్ ఫామ్ ఈస్ వాట్ చిత్. సో దట్ పరమాత్మ హూ ఈజ్ రియల్లీ స్పీకింగ్ ఈజ్ నన్ అదర్ దాన్ చైతన్యం బ్రహ్మ ఈశ్వర ఎలోన్ ఎంటర్స్ ఇన్ దిస్ బాడీ. వెరీ వెరీ సటిల్ పాయింట్స్ ఈస్ ప్రెజెంటింగ్ హియర్ హౌ టు అండర్స్టాండ్ ద ప్యూర్ కాన్షియస్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఐది వేకర్ నౌ ఫర్గెట్ అబౌట్ ద వేదాంత. అవర్ రెగ్యులర్ అనుభవ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐది వేకర్ గెట్స్ డ్రీమ్ ఎవ్రీ డే నైట్ ఆల్మోస్ట్ వీ గెట్ ద డ్రీమ్. ఐది వేకర్ బికమ్ ద డ్రీమర్ అండ్ ఐది వేకర్ అలోన్ ఈజ్ సపోర్టింగ్ ద డ్రీమ్ టు అమర్జ్ టు సస్టైన్ అండ్ ఇన్ టు మీ ఓన్లీ ఇట్ డిజాల్వ్స్. Therefore, I am the Adhara of the dreamer. So that is the dream creator become what? Now tell me. The dream creator, I am the master, creator of the dream. After creation of the dream, what I become? Creature. Creature means I am suffering in the dream. That sukha bhoga I am enjoying there. It is like a creature. The creator of the dream becomes a creature in the dream. That's a nightmare. Why you have to frighten in the dream? Since I am the creator, why can't I look at that dream? Mayeva swapnaha jatam. Appudu chellalam illayo. ఇలా క్రియేట్ పన్ని ఆఫ్టర్ క్రియేటింగ్ ద డ్రీమ్ ఐఎమ్ ఎఫ్రైడ్ ఆఫ్ మై ఓన్ డ్రీమ్. ద పెయిన్ సారో ద సుఖ దుఃఖ ప్లజెంట్ అన్ప్లజెంట్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఎవ్రీథింగ్ ఐ అండర్గో. ఐ లాస్ట్ మై సూట్ కేస్, ఐ మిస్ ద ట్రైన్, సో మెనీ, ఐ సా ద స్నేక్, ఐ స్టార్టెడ్ రన్నింగ్ అవే. వై ఆల్ దీస్ థింగ్స్? వై కాంట్ ఐ రిమెంబర్ దిస్ ఈస్ ద మై ప్రొజెక్షన్? The waker has lost his wakerhood after creating what? Dreamer. Same way, ide lot the paramatma kuda paavam. Same lot, paramatma
సో కామయత బహుశ్యాం ప్రజా ఏయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగుం సర్వమసృజత. తస్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదనుప్రవిశ్య. ఐ వాంట్ టు బికమ్ మెనీ, బ్రహ్మన్ థాట్. దెన్ ఎంటర్డ్ ఇన్ ద బాడీ, స్టార్టెడ్ ఫేసింగ్ ఆల్ ద లిమిటేషన్స్ ఆఫ్ దిస్ బాడీ, వ్యాధి జర మరణం ఆఫ్ దిస్ బాడీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టేకెన్ అప్. వైన్ లూజింగ్ సైట్ ఆఫ్ ద వేకర్ లూజెస్ ద వేకర్ హుడ్ ద డ్రీమ్ ప్రాబ్లమ్స్ ఆల్ హి టేక్స్ హిమ్సెల్ఫ్. సేమ్ వేకర్. సిమిలర్లీ దిస్ పరమాత్మ ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బాడీ లిమిటేషన్స్ ఆల్ హీ స్టార్టెడ్ సఫరింగ్ సారోస్ ఎవ్రీథింగ్. హూ యు సేమ్ పరమాత్మ హూ ఆస్క్డ్ యూ టు ఎంటర్. ఏదో నేనిచ్చా ఎంటర్ పండ్లామని. ఐ డు నాట్ నో దిస్ మచ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఇన్ దిస్ బాడీ. అదే ప్యూర్ కాన్షియస్నెస్ హియర్ ప్యూర్ కాన్షియస్నెస్ డిసోసియేటెడ్ నౌ ఇట్ ఈస్ అటు అసోసియేటెడ్ ప్యూర్ కాన్షియస్నెస్ అసోసియేటెడ్ విత్ మాయా ఎంటర్ ఇన్ టు ద బాడీ. వన్స్ ప్యూర్ కాన్షియస్నెస్ డిసోసియేట్ ఫ్రమ్ మాయా దెర్ ఇస్ నో క్రియేషన్ ఎట్ ఆల్. Creation is not there at all if consciousness dissociates from Maya. This is called association with Maya. Brahman alone enter into, that's what Jeevatmana Pravesha. Into every body, Brahman alone enters. Once Brahman enters into every body, his name is what? Jeeva. This is another name for Brahman when he enters into this body. Just as Mahakasha enters into the pot, it gets a name, pot space. So this Jiva name we have given to whom? To that Paramatma. That is what he says here, Niyantratvam minus both macro and micro upadhi. Brahman is neither creator nor created. Brahman is neither creator nor created when he is free from macro upadhi and micro upadhi. Samasti sthula prapancha sukshma prapancha karana prapancha, that is macro. మైక్రో మీన్స్ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అండ్ కారణ శరీరం. ఇది మైక్రో. ఇట్స్ మైక్రో మ్యాక్రో ఉపాధి యు డిసోసియేట్ ఫ్రమ్ బ్రహ్మన్, ద ప్యూర్ కాన్షియస్నెస్ రిమైన్స్. శుద్ధ చైతన్యం విల్ రిమైన్. హూ ఈస్ దట్ శుద్ధ చైతన్యం? అహమస్మి, అహమేవ శుద్ధం బ్రహ్మ. Once I identify myself with this body-mind complex, I will become a miserable jiva. Then what is the title? Samsari in artha. He is a samsari, struggle throughout his life. So upadhi drishtya only this creator, created is there. Upadhi real or unreal? ఉపాధి ఇస్ అన్రియల్ బికాస్ మాయా జన్యం ఉపాధి కార్యం ఇస్ అన్రియల్. ఇట్ హ్యాస్ నో సత్తా ఆఫ్ ఇట్స్ ఓన్. దేర్ ఫోర్ చిదాభాస చిత్ ఎంట్రీ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్. దెన్ ఇట్ బికమ్స్ వాట్? చిదాభాస. చిదాభాస బికమ్స్ ద ఇండివిజువలైజ్డ్ ఈగో. Archit becomes the individualized ego, ahankara, then starts all what? Crying. External crying or internal crying? Emptiness, edo problem. Just as, for example, if I say, you can understand easily. Sun
రిఫ్లెక్షన్ ఫాలింగ్ ఇన్ ద వాటర్స్. సన్ రిఫ్లెక్షన్ ఫాలింగ్ ఇన్ ద వాటర్స్. ద విండ్ బ్రీజ్ కమ్స్, సపోజ్ హెవీ బ్రీజ్ కమ్స్ అండ్ బ్రీజ్ వాట్ ఇట్ డస్, ఇట్ మూవ్స్ అపాన్ దిస్ వాటర్స్. వెన్ బ్రీజ్ కమింగ్ మేకింగ్ సరౌండ్స్ ద వాటర్ అండ్ వాటర్ గెట్స్ డిస్టర్బ్డ్. వన్స్ వాటర్ గెట్స్ డిస్టర్బ్డ్ వాట్ విల్ హ్యాపన్ టు ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ సన్? Shakes, disturbs. Really speaking, that abhasam, that reflection of the sun is real? Is this disturbance really happened to the original sun? Never. Similarly, when chit even enters in this body, as though chit really not entering, chit is all pervading. When this appears as though entering, once chidabhasa is disturbed because of what? So many cyclones, family problems, diseases, so many problems. This body disturbed, mind is disturbed because chidabhasa also disturbed, but chitti is not disturbed. The moment I take myself as chidabhasa, the reflected consciousness, I am disturbed. And going to that temple to temple, puja to puja, graham to graham, what? Illada problems, okay? Because of sheer ignorance of my own nature. This is a problem. We are only creating ourselves. Our ajnana alone is the cause. Like this sun reflection, you remember that example. Up to here, we saw in the last class. Now we have to look into the 36th shloka. Shankaracharya concluding that tatpada artha. So, swarupa lakshanam and tatastha lakshanam. Jagat karanam Ishvara. He has presented. Who is that Ishvara? That Paramatma, Brahman, is none other than Jagat Karanam. Pravishya means Jagat Karana Rupena. Coming to this Jagat Karanam, Paramatma, what he does, that Ishvara, he controls. How he controls? We'll read that shloka. Karmana Phaladatrutvam. యస్యైవ శ్రూయతే శ్రుతౌం జీవానాం హేతుకర్తృత్వం తద్బ్రహ్మేత్యవధారయ. ఫర్ దట్ నియంతృత్వం వర్డ్, ప్రీవియస్ వర్డ్స్, there is a similar statement in Bhagavad Gita. Brahmayan sarva bhutani yantrarudhani mayaya. Yantrarudhani maya, just as these machines are controlled by a person, similarly all these bodies, mind, intellects are controlled by that Paramatma. Yantrarudhani mayaya. So Paramatma alone is controlling. Tat padartha vichara, the conclusion he gives in this 36th shloka. Karmanam phaladatrutvam. Who is this Ishvara? After creating this whole universe, Paramatma is called as what? Ishvara. Ishvara is none other than macro upadhi. Vishwa, Virat, Hiranyagarbha, Ishvara. Stula prapancha, sukshma prapancha, karana prapancha, put together Ishvara. Chaitanyam Brahma alone from macro level.
He alone is giving the phalam, phaladatrutvam karmanam. He is the giver of phalam. Phaladatrutva means, phala means results, data, datrutvam. He is having the power to give the results of every individual's actions. Karma phalam, karma phala data. Ishvara is karma phala data. Karmanam datrutvam means karma phala data anartham. These karmas done by all the jivas, who gives the phalam? Ishvara gives the phalam. Who says this? Where is Ishvara? How do you know Ishvara is giving phalam? Have you seen? If you ask any acharya, Ishvara gives phalam, and who saw? The one who is telling also, he has never seen that Ishvara giving, not visible. Ishvara is not visible. You cannot see he is giving phalam like, ah, vechuko, vechuko, ellarku undunnu. Invisible. How can I know? Shankaracharya says, you have no any adharam externally, only shruyate, shrutyau. Shrutau shruyate, yasya. Karma phala data Ishvara, the statement done by the Shruti only, through the Shruti only, you can know. Because Ishvara is not visible to our fleshy eyes. Even not available for scientific research. Like in microscope, and they see microbes. In telescope, they see so macro level. So telescope, microscope like that, they can see Ishvaran, no scope at all. You cannot use any microscope or telescope. Therefore, for all scientists, Ishvara is out of scope. What scope you can use? You cannot use any scope. Then what? Where you have to go? Shastram eva pramanam. Shastra says. Therefore, Shankaracharya says, for Ishvara existence, you have to rely upon Veda. You want to know Ishvara? Only one source. Pramanam is Shastram. Shrutau Shruyate. Through Shastra Pramanam alone you can know. So he is the intelligent designer. To do intelligent creation, he must be an intelligent designer. So Nimitta Karanam, intelligent designer. For that, lot of pramanams in footnote you can see. Ishavashyopanishad, one mantra is there. Brihadaranyakam, Brahma Sutra, plenty of mantras are there. Kavir Manishi Paribhu Swayambhuhu Yathatathyatorthan Vyadathachakha Chashvatibhyasamabhyaha iti Ishavashya Upanishad. And Brihadaranyaka Upanishad says, Sava esha mahanaja atma annadaha vasudanaha. Vasudanaha Ishvara. Vasu means karma phalam. This is Brihadaranyaka mantra. Vasu means karma phalam. Data na danaha means data, giver. Ishvara is the giver of karma phalam. Brihadaranyaka Upanishad is the pramanam. Then jivanam hetu kartrutvam. Hetu karta means the one who is samanya karanam, general cause. General cause, who is giving the results of the actions done by the jivas, is called samanya karanam. Brahma Sutra, 3rd chapter, 2nd section, 38th mantra.
సెకండ్ అధికరణం 38 మంత్రాన ఫలమత ఉపపత్తే సూత్ర. ఫలం అత ద రిజల్ట్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ఈశ్వర, వ్యాసాచార్య సేస్ ఇన్ బ్రహ్మసూత్ర. ఫలమత ఉపపత్తే, ఇట్ ఇస్ రీజనబుల్, భగవాన్ అలోన్ కెన్ గివ్ కర్మ ఫలం. దిస్ పూర్వ మీమాంసక సేస్ వై ఈశ్వర, కర్మ ఇట్ సెల్ఫ్ గివ్స్ ఫలం, వై ఈశ్వర? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఈశ్వర టు గెట్ కర్మ ఫలం? ఐఎమ్ డూయింగ్ కర్మ లైక్ అవర్ యంగ్స్టర్స్ నౌ దే ఆర్ టాకింగ్, యు గో టు టెంపుల్ డూ పూజ సంథింగ్ ఇన్, వై ఐ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్? ఐఎమ్ ఓన్లీ వర్కింగ్ హార్డ్, ఐ విల్ గెట్ ద ఫలం, వై ఐ హ్యావ్ టు గో టు ఈశ్వర? ఈశ్వర ఇస్ నాట్ నెసెసరీ ఎట్ ఆల్ హిస్ దే సే. Now, all are poor mimamsaka nowadays, youngsters. There are some children going to temple. Generally, people say, I am only working hard, I am only struggling, let it come by itself. Why? Avarenduku vandi kudukona madhyala phalam, invisible. I am not seeing when he is giving. Therefore, how can I believe? Poor mimamsaka says that. For that, Shastra says, కర్మ ఈజ్ జడం, ఏ జడ వస్తు కెన్ నెవర్ గివ్ ఫలం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ దిస్ డెస్క్ కెన్ గివ్ ఫ్రూట్స్? ఫ్రూట్స్ అన్న ఫలం. ఎన్ ఇనర్ట్ ఆబ్జెక్ట్ కెన్ గివ్ ఫలం? హ్యావ్ యూ సీన్ ఎనీవేర్ ఎన్ ఇనర్ట్ ఆబ్జెక్ట్ గివింగ్ ఫ్రూట్? యు కెన్ నెవర్ సీ. ఎ సెన్షియంట్ principle entity only gives the fruit. Therefore, what you are doing karma is inert or sentient? Inert. Karma by itself inert. Karma tad jadam. Who says? Ramana Maharshi says, karma tad karma jadam inert. How can karma gives phalam? Ishvara is required. A sentient principle is required to give phalam. కర్మ ఫల దాత. దట్ హ్యూమన్ ఇండివిజువల్ రోల్ ఈజ్ వాట్? యూ ఆల్సో హ్యావ్ రోల్. దట్ రోల్ ఈజ్ విశేష కారణం. యు ఆర్ విశేష కారణం. యు హ్యావ్ ఫ్రీ విల్. యు హ్యావ్ ఫ్రీ విల్. విశేష కారణం మీన్స్ స్పెసిఫిక్ కాజ్. యు ఆర్ ద డూవర్ ఆఫ్ ద యాక్షన్. స్పెసిఫిక్ కాజ్, విశేష కారణం. విశేష కారణం, స్పెసిఫిక్ కాజ్, దట్ ఇండివిజువల్ ఫ్రీ విల్ ఈజ్ ఓన్లీ టు పర్ఫార్మ్ ద యాక్షన్స్. బికాస్ రిజల్ట్ యూ డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఎనీ వన్ ఆఫ్ యూ నో వాట్ రిజల్ట్ ఈస్ గోయింగ్ టు కమ్? నో. అంటిల్ ఇట్ కమ్స్, ఎన్న వరపోరదో, ఎన్న వరపోరదో, ఎన్న భయపడరామా ఇల్లయా? ఎన్న వరపోరది, వరపోరదేదో వరం అది తెలియదు స్వామిని, ఎన్న వరం అది సీక్రెటా భగవాన్ కైలో వెచ్చిటారు. దట్స్ వై వీఆర్ ఆల్ కాల్డ్ అల్పీషియన్స్. పురియరదా? అవర్ ఆమ్నీషియన్. అది ఎప్పుడు తెలియదు ఎవరికి, ఎన్నెన్న కర్మఫలం ఎప్పుడు ఎవరు ఎవరు కొడుకున్నా కరెక్ట్గా కొడుపారు. ఎగ్జాక్ట్లీ తప్పు అంగే ఇంగే అప్పుడు ఎప్పుడు పోకూడదు. దేర్ ఫర్ హీస్ ఆమ్నీషియంట్. ఆమ్నీషియంట్ సర్వజ్ఞ. Sarvajna is the one who gives according to your karma. Oh, this karma you have done, get this phalam. You have done this karma, get this phalam. You have to accept. Puriliyana. Puriyu aparam. First you study Shastra, you can understand. That is the Brahma Sutra says. In Bhagavad Gita also, there is one 18th chapter Krishna says, అధిష్టానం తథాకర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్చైవ దైవతాం దైవతై దైవం చైవాత్ర పంచమం. దట్ దైవం ఈస్ దేర్ టు గివ్ కర్మ ఫలం. ఇనర్ట్ ఆబ్జెక్ట్ కెన్ నెవర్ గివ్ ఫలం. అవర్ శాస్త్ర సేస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ దీస్ టూ కాజెస్, సామాన్య కారణం అండ్ విశేష కారణం. సామాన్య కారణం అండ్ విశేష కారణం. సపోజ్ ఇఫ్ యు సే
జీవానాం హేతు కర్తృత్వం ఆల్సో ఈశ్వర. దట్ ఈశ్వర లాస్ట్ లైన్ ఇస్ వాట్ తద్ బ్రహ్మ ఇది అవధారయ. సో దిస్ కర్మఫలదాత ఈశ్వర ఈజ్ బ్రహ్మన్ మే యు అసర్టైన్. హూ సేస్? శంకరాచార్య సేస్ కర్మఫలదాత ఈశ్వర ఈజ్ బ్రహ్మన్. హౌ యు హ్యావ్ టు అండర్స్టాండ్? యు హ్యావ్ టు రిమూవ్ దట్ స్థూల ప్రపంచ ఉపాధి, సూక్ష్మ ప్రపంచ ఉపాధి, కారణ ప్రపంచ ఉపాధి ఫ్రమ్ బ్రహ్మ ఇది అవధారయ. వి హావ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. తత్ బ్రహ్మ మీన్స్ వాట్? దట్ ఈశ్వర హూ ఈజ్ ద గివర్ ఆఫ్ దట్ ఫలం, హూ ఈజ్ ద హేతు కర్తృత్వం. హేతు మీన్స్ ద కాజ్, సామాన్య కారణం. హేతు కర్తృత్వం. సపోజ్ ఇఫ్ ఎనీబడి సేస్ ఓకే ఈశ్వర ఇస్ నాట్, ఓకే ఈశ్వరాలే కుడుకుటమే ఎల్లామే ఒత్తికిటాం, విశేష కారణం ఎందుకు? వై వి స్పెసిఫిక్ కాస్? లెట్ ఈశ్వర ఓన్లీ ఇన్స్టిగేట్ ఆల్ పీపుల్ టు డూ, ఈశ్వర ఓన్లీ లెట్ హిమ్ గివ్ ఫలం. సపోజ్ యూ సే ఏదో ఒన్ను చొల్లను, ఈశ్వర ఇల్లాదని చొల్లను, ఇల్లన్నా జీవనికి ఎలా తలరా తప్ప అని చొల్లరా ఇండియా నిறைய பேர். நம்ம கையில ஒண்ணு இல்ல, భగవాన్ கையில தான் இருக்க. సపోజ్ ఎనీబడి సేస్ లైక్ దట్, this statement is like, why can't you say God alone is enough? Na God alone is enough for samanya karanam also, vishesha karanam also. Irikatame individual edukku, nama prayatnam edukku? Nama prayatnam pannamale avare panna veppa, you let him take care of ana appenna enu therimo, another problem will come. The problem is, if you say God is the performer of all actions, he is only performing. Avane panna vekkirar nu solrarane nariya ver. God alone is making me to do all these things. Ella akramam akramam ella panni bhagavane anda manasukulla vande appo panna vechitar enak theriyala nu sonna enna pannuvar? There are people, everything akshata ella bhagavan thalamela poduvaan. ஈஸ்வர ஆக்ரே இல்லாமல் ஒன்றும் அசையாது அண்ட் அந்த மாதிரி சொல்லுனா என்ன ஆகுனா, ஹீ இஸ் த பர்ஃபார்மர் ஆஃப் ஆக்ஷன், ஹீ இஸ் த கிவர் ஆஃப் ரிசல்ட். வாட் வில் ஹேப்பன்? புண்ணிய பாபா வில் கோ டு பகவான். நல்ல காரியமும் பண்ணால் அவருக்கு புண்ணியம் போயிடும், பாப காரியம் பண்ணால் பாப்பம் யாருக்கு போகும்? அவருக்கு தான் போகும். அப்போ ஹீ வில் பிகம் வாட்? புண்ணிய பாப்பா இல், எவ்ரி திங் கோஸ் டு ஹிம், ஐ ஆம் ஃப்ரீ. எனக்கு பாபம் கிடையாது, புண்ணியம் அவர் தான் பண்ண வைக்கிறார் எல்லாமே அப்படின்னு சொல்லி உட்காருவான். அவர் தானே கிரியேட் பண்ணது. ஹி ஓன்லி கிரியேட்டட் த பாடி, ஹீ இஸ் ஓன்லி மேக்கிங் மீ டு டூ ஆல் தீஸ் திங்ஸ். இஸ் ஆர் ஆல் நேச்சுரல், எவ்ரி திங் ஹேப்பன்ஸ் அக்கார்டிங் டு ஈஸ்வரா. எல்லாம் அக்கிரமம் பண்ணி புண்ணிய பாபம் எல்லாமே பகவான் தலைமையில போட்டுடுவான். சாஸ்திரக்கு தெரியும், தீஸ் ஹியூமன் பீயிங்ஸ் ஆர் வெரி இன்டெலிஜென்ட். என்ன இன்டெலிஜென்ட்? இந்த மாதிரி இன்டெலிஜென்ஸ். அதுக்கான சாஸ்திர கேர்ஃபுல்லி, யுவர் புண்ணிய பாப்பா யு ஆர் ஓன்லி ரெஸ்பான்சிபிள், யு ஆர் விசேஷ காரணம், ஸ்பெசிஃபிக் காஸ் யூ ஆர், பிகாஸ் ஐ ஹவ் கிவன் வாட் ஃப்ரீ வில் புருஷார்த்தா டு யூ. சேர் சார், இந்த சேர் கூட. ஸோ ஈஸ்வரா இஸ் த காஸ், ஜெனரல் காஸ், தட் இஸ் கால்ட் ஹேத்து கர்த்தா இஸ் ஈஸ்வரா. హేతు కర్త, లేటర్ హీ బికమ్స్ వాట్? ఫలదాత, కర్మ ఫలదాత హీ బికమ్స్. దెర్ఫోర్ వెన్ ది సన్లైట్ ఆర్ ఎయిర్, దెర్ ఈస్ ఎనీ ఇంప్యూరిటీ ఇన్ ద ఎయిర్, ది సన్ ఇస్ సో హాట్, వి ఆర్ నాట్ పనిషింగ్ ద సన్, వి ఆర్ నాట్ పనిషింగ్ ద ఎయిర్. We are not punishing because they are not responsible. Any daivam is not responsible for our all mistakes and errors, but we are only responsible. That's what he want to say. Jeevanam hetu kartrutvam. One example we can always see that sowing the seed is the person does, is called vishesha karanam. The rain falls, that is samanya karanam.
rain is coming not is in your hands. Rain is also important for the growth of this sprout. No, sprout has to come. Rain is also karanam. And seed is also karanam. So seed sowed by our only individual. You have to sow the seed. Vishesha karanam. Then who is samanya karanam gives rain? Ishvara. Ishvara alone gives rain. You and I cannot create rain. Morning onwards rain is coming, no? When rain comes also we do not know. Now you have to accept what? Ishvara. Some things, certain things Bhagavan kept in his hand. That's why idu konjam inna Ishvarana bayam adhi irukke illena. Idu kuda illena. And the idi, sun, thunder, lightning, all these are all how it happens in Ishvara. Therefore we have to accept that. That is called, for example, we can take another example also. Cricket, nalla example, okay. Cricket, the team players are all vishesha karanam. Okay. Team players are all vishesha karanam. They have to play. Illa Ishwara inikku kappu kuduka poraranu solla koodadhu. Illaya? They are all vishesha karanam. They have to put an effort. They have to do lot of effort and to play and to get the cup. But the organizers, cup come from where? From the organizers. So all organizers are like samanya karanam. Organizer. That who are conducting, the conductors of this cricket game, they are all called samanya karanam. They alone give the cup. If you want 2020, the cup, World Cup, how can you get? Cricket players cannot get the cup just like that. But that one who conducts, organize, they only give the cup. Why they have to give? They have power. But these people are having what? Vishesha karanam. These people have to play. Those organizers have to give the cup. Adi madre. Ishvara is playing the world match. Ellaru oru oru cup kudukkarar. Ishvara playing a world match. This match is unending series. And the series avadu appappa mudiyum. That series, they give gap some in between. But what about this world series? Unending. Untiringly, Ishvara doing that job. Now we are all playing. What? Cricket. We are all in the playground now. Cricket playground. We are all. Or what? Bat 6 runs. Or what? Angi, mukku, idella odinchidu. All these problems we are also facing. Adi madri. Ground preparation. Now, we'll go to the next shloka. 37th shloka. We will read together. Repeat after me. Tattvam padarthau nirnitau. Tattvam padarthau nirnitau. Vakyarthas. Chintayedhunam Chintayedhunam Tadatmyamatra Vakyartha Vakyartha Tayoreva Padarthayohum Tayoreva Padarthayohum. From 37 onwards up to 48, now he is entering to Vakya Vichara. What text we are studying? Vakya Vritti. What Vakya? Mahavakya. Shankaracharya now concluding this Tatpadartha. It says Simhavalokanam shloka. Simhavalokanam means just consolidating the whole teaching, whatever he has given until now. Tattvam padarthauna. We have analyzed tattvam,
తత్ త్వం పదార్థౌ. పదార్థం ద్వితీయ, ద్వివచనం ప్రథమ ద్వివచనం, పదార్థః పదార్థౌ. వి హావ్ ఎనలైజ్డ్ తత్ పద అండ్ త్వం పద, ద టూ వర్డ్స్ వి హావ్ ఎనలైజ్డ్. నిర్ణీతౌ మీన్స్ ఎనలైజ్డ్. అధునా, నౌ. అధునా మీన్స్ ఫ్రమ్ 38 ఆన్వర్డ్స్ అప్ టు 48, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? వాక్యార్థ చింత్యయే అధునా చింత్యతే. వి ఆర్ గోయింగ్ టు అనలైజ్ ద వాక్యార్థ ఆఫ్ తత్ అండ్ త్వం టుగెదర్. తత్ త్వం అసి ఇస్ దేర్, ఆల్ ద త్రీ వర్డ్స్ పుట్ టుగెదర్ ఓన్లీ వాక్యార్థ వాక్యం. సో వాక్యార్థ మీన్స్ అసి యు కెనాట్ ఎనలైజ్ సపరేట్లీ. వెర్బ్ కెనాట్ బి ఎనలైజ్డ్ సపరేట్లీ. అసి ఈజ్ ఎ వెర్బ్. అసి అన్న సాన్స్క్రిట్లో సోర్డ్. అసి మీన్స్ సాన్స్క్రిట్లో సోర్డ్, కత్తి. ఇంక అసి మీన్స్ అస్ ధాతు ఐక్యం అని అర్థం. ఐడెంటిటీ, ఐడెంటిటీ. వాక్యార్థ చింత్యతే, వీఆర్ గోయింగ్ టు అనలైజ్ దట్ వాక్య సెంటెన్స్ మీనింగ్. వీఆర్ గోయింగ్ టు అనలైజ్ వర్డ్ మీనింగ్ విసా త్వంపద తత్పద. వర్డ్ మీనింగ్ విసా సెపరేట్లీ డిఫరెంట్లీ. నౌ బోత్ పుట్ టుగెదర్ అండ్ అసి ఆల్సో యు జాయిన్ వాక్యం వెల్కమ్. అండ్ వాక్య అర్థ యు హ్యావ్ టు సీ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ యు హ్యావ్ టు అనలైజ్. The meaning of the sentence I have to analyze. For that, what example I am giving? Bundi, Paak. Bundi is like a Thampada Vichara. Paak is like a Tathpada Vichara. Enna pannana Paak inga vechittu dum Bundi inga vechittu enna panna mudiyana? Rendu mix pannana laddu varanum illaya? The laddu da asi padam. Aikyam. Aikyam of what? Bundi, Paak. Because even in kitchen room also, every festival you have to remember Mahavakya. That is my intention. Swamini samayil panninne irukonga nyapakam illa solla koodad. Adukida indha maari example illa appo Mysore paaku laddu ella solradu. Not that I like laddu, okay. Swamini always talking about laddu, let us give some laddu. Not with that intention I am teaching here. Even Mysore paaku also my intention is only, even you are in kitchen, you have to remember this Mahavakya. You cannot escape. That is my intention. Okay, Bundi, Paak, Asi, na, what we can do with these two separately? Na? We cannot do anything. You can enjoy only Laddu. Similarly, Thampada, Tatpada, Jeeva Vichara over, Tatpada Vichara over, Ishwara Irkar, Jeeva Irkar, Irundhe enna panna poraanna? జీవ ఏవ ఈశ్వర, ఈశ్వర ఏవ జీవ. ఈ రిమూవ్ దట్ ఉపాధీస్ ఇంటలెక్చువల్లీ, దట్ ఈస్ కాల్డ్ వాక్యార్థ విచార. నా వీఆర్ గోయింగ్ టు డూ దట్. అసి ఈజ్ గోయింగ్ టు కమ్. తాదాత్మ్యం అత్ర వాక్యార్థ. వాట్ యూ మీన్ బై వాక్యార్థ? వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఎనలైజ్? వాట్ హౌ యు ఆర్ గోయింగ్ టు అనలైజ్? తాదాత్మ్యం, దేర్ ఐక్యం. జీవాత్మ పరమాత్మ ఐక్యం. పరమాత్మ స్వీటా ఇరుపారు, అదికదా పాక్ అని చెన్నా. పరమాత్మను మరందుటాను చప్పని ఇరుపారు ఇవరు వేరు బూంది. పరమాత్మను పోటాదే ఇంత స్వీటే వరం. స్వామిని రొంబ చొల్లాదుంగో లడ్డు జ్ఞాపకం వందడం అన్న. మనకి లడ్డు కూడా పరమాత్మ దానే ఇప్పం. లడ్డుదా పరమాత్మ స్వీట్ అని అర్థం. So the Jeevatma recognize the Paramatma Ananda Swarupam, ever sweet, ever sweet. Atma Jnana vanda, there is no bitterness in your life and artha. Appo ants ella vandudu, ants enna puriyirdho, all bhaktas will come.
ఆల్ డివోటీస్ విల్ కమ్, ఆల్ ఇగ్నరెంట్ పీపుల్ విల్ కమ్ టు యూ టు నో హౌ యు ఆర్ సో స్వీట్. స్వీట్ ఐఎమ్ బ్రహ్మన్ ఎవర్ స్వీట్. కెన్ యూ ఆస్క్ షుగర్ హౌ యు ఆర్ స్వీట్, వెన్ యు ఆర్ స్వీట్ అని కేట్ ముడియమా? స్వీట్ స్వీట్ ఓ షుగర్ షుగర్, వెన్ యు ఆర్ స్వీట్, వెన్ ఐఎమ్ స్వీట్, ఐఎమ్ ఆల్వేస్ స్వీట్ ఓన్లీ అని. అది మాదిరి బ్రహ్మన్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్ ఆనంద స్వరూపం. ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఆనంద, గోయింగ్ ఆనంద, ఐఎమ్ ఎవర్ ప్యూర్ ఆనంద స్వరూపం. అదే నేను స్వరూపమే. Really speaking, I don't have any sorrow at all. Tadatmya means aikyam. Atra means in this context. Jeevatma paramatma aikya vishaye tadatmyam. This is called pratignya vakyam. This is pratignya vakyam means a final conclusion. Final arrival of that identity. Jeevatma paramatma words are two, words are two, but substance is one. What is the substance? Jeevatmala, two words are there. Paramatmala, word, also there are two words. These are two words for one same substance. What is that substance? Atma. Substance is one, names are two. ఘట ఆకాశ మహా ఆకాశ. ఘట ఆకాశ ఈజ్ వన్ వర్డ్, మహా ఆకాశ ఈజ్ అనదర్ వర్డ్. వర్డ్స్ ఆర్ అపీరింగ్ డిఫరెంట్లీ, ఈవెన్ లిజనింగ్ టైమ్ ఆల్సో డిఫరెంట్, బట్ వాట్ ఈస్ దేర్ సేమ్? ఆకాశ. అది మాదిరి జీవాత్మ పరమాత్మ సబ్స్టెన్స్ ఈజ్ వన్. లైక్ సేమ్ సూర్య, ద లార్డ్ సన్ హ్యాస్ గాట్ అనదర్ నేమ్ ఆదిత్య. వన్స్ యూ కాల్ ఆదిత్య, భాను, ఖగ, హిరణ్య గర్భ, సవిత్ర, ఆల్ దీస్ నేమ్స్ బిలాంగ్ టు హోమ్? సేమ్ సన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్, బట్ వెన్ ఎవర్ ఐ సే ఆదిత్య అన్న, ఇమ్మీడియట్ హూమ్ యూ రిమెంబర్? సన్. వెన్ ఎవర్ వీ సే సవితా దేవత, వెన్ హూమ్ యూ రిమెంబర్? సన్. వెన్ ఎవర్ వీ సే భాను, భాస్కర, సన్ ఓన్లీ. వై యు ఆర్ రిమెంబరింగ్ సన్? I am giving different names, but why you are remembering only sun? Because all these names belong to one sun alone. How do you know? Adi theriyadu swamini, ye idu theriyala? So different names: Lakshmi, Vijaya, Padma, Shanti, Subramanyam, Narasimhan. So many names. For whom? ఫర్ వన్ సబ్స్టెన్స్ ఆత్మకి ఇత్తన పేరు. అప్పుడు ఆనందం ఆత్మని పాక ముడియాదు. ఇప్పుడు పాపం, అప్పుడు పాపం, ఇప్పుడు పాపం, ఇప్పుడు పాకడం అన్న మరందిటం. ఆత్మని మరంది వి హ్యావ్ ఫర్గాటెన్ అండ్ సీయింగ్ డిఫరెంట్ ఫేసెస్. వై దట్ షేప్స్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్ కమ్స్ ఇన్ ద బికాస్ I give reality, I see only body, I see only his nature, behavior. Adida paathinde, I interact, I transact, I respond like this. What a miserable, what a tragedy. It's a tragedy. Idhu mele periya tragedy enna nadakkum enakku theriyala. Periya tragedy edhaadu irundha idhuda, veri tragedy kadiyadu ulagathil. Brahman munnadi vechinna brahman theriyamane ఆత్మ దర్యామని, ఐఎమ్ లుకింగ్ దట్ ఫ్లెష్, బ్లడ్, బోన్స్, ద మైండ్, మనసు, బుద్ధి, అహంకార, ఉచ్చర్ పోయి ఆమెని ఇవ్వడం ఫోర్సా చొల్లాదు. ఇంకా కష్టపడి ఎన్న పండుది ఉన్మై అదిదా. ఇది ద బిగ్గెస్ట్ ట్రాజడీ, సీయింగ్ ఆల్ ద టైమ్ దట్ సెన్షియన్సీ, కాన్షియస్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఫామ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఇట్స్ అపియరింగ్, బట్ I am overpowered by my kama, krodha, lobha, all weaknesses. I am just enveloped by or veiled by all these tendencies. That's why it is covering the real nature, my real nature. I am not able to recognize others' real nature and struggling throughout the life. Tevaya? Tevaya illa. Idu da Vijay Dashmi anna. What is real victory? Tell me now.
దిస్ షోస్ విక్టరీ. వి ఫస్ట్ స్టాండ్ ఫర్ విక్టరీ, నాట్ దట్ పార్టీ సింబల్. వి స్టాండ్స్ ఫర్ విక్టరీ. విజయ దశమి మీన్స్ వాట్? విక్టరీ. వాట్ ఇస్ రియల్ విక్టరీ? టెల్ మీ నౌ. దట్ డే యు రికగ్నైజ్ యువర్ ఆత్మస్వరూపం ఇస్ రియల్ విక్టరీ. దర్ ఇస్ నో విజయదశమి అదర్ దాన్ దిస్. సెలబ్రేట్ విజయదశమి విత్ దిస్ సింబల్ విక్టరీ. దట్స్ వై దే షో ఎవ్రీవేర్ వెన్ దే విన్ ద కప్ హిప్ అండ్ ఆల్ దే షో దిస్ హ్యాండ్. అది ఎంత పెరిగే విషయం. క్రికెట్ ప్లేయర్, టెన్నిస్ ప్లేయర్, చెస్ ప్లేయర్, దే ఆల్ దే షో. వాట్ యూ హ్యావ్ టు షో? నా మైసూర్ పాక్ నల్లా పండిటే, లడ్డు నల్లా పండినా, ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ మై బిజినెస్ వెరీ నైస్లీ, ఇది విక్టరీయా? శాస్త్ర సేస్ దిస్ విక్టరీ ఇస్ నాట్ విక్టరీ, జీరో. రియల్ విక్టరీ విజయదశమి ఇస్ మెంట్ ఫర్ దిస్. విజయదశమి వన్స్ యు కాంకర్ యువర్ ఇన్నర్ ఎనిమీస్ కామ క్రోధ లోభ మోహ మద మాత్స్య శరీరాభిమాన అహంకార మమకార, వన్స్ యు కాంకర్ రియల్ విక్టరీ విజయదశమి. దిస్ కాల్డ్ విజయదశమి. సో దేర్ఫోర్ దిస్ 37th శ్లోక దట్ తాదాత్మ్యం అత్ర వాక్యార్థః తయోహో ఏవ పదార్థయోహో. తయోహో మీన్స్ ఆఫ్ దోస్ టూ వర్డ్స్. వాట్ ఆర్ దే? పదార్థయోహో, పద అర్థయోహో. ఎన్న విభక్తి ఇప్పుడు స్వామి, ఇంత పదం వాక్యం పురియాలని కలిసిపోయింది. అప్పుడు విభక్తి కూడా ఇదికి మధ్యలో అన్న. తయోహో ద్వివచనం, ఓకే, ద్వివచనం. వాట్ కేస్? షష్ఠి, షష్ఠి ద్వివచనం. ఆఫ్ దోస్ టూ, ఆఫ్ దోస్ టూ వర్డ్స్ అని అర్థం. ఆఫ్ దోస్ టూ వర్డ్స్, వాట్ ఆర్ దోస్ వర్డ్స్? తత్పద అండ్ త్వంపద. పద అర్థయోహో తయోహో. తత్పద త్వంపద పదయోహో పద అర్థయోహో. ఆఫ్ దోస్ టూ వర్డ్స్. సో హి సేస్ ఆఫ్ దోస్ టూ వర్డ్స్ వాట్ వీ హ్యావ్ టు డూ? వాక్యార్థ నిశ్చయ. పదార్థయోహన ఎన్న పదార్థం? నమ్మ సమయం పండుబోడు పదార్థం పదార్థం అని చెల్లువా. తమిళ చెల్లువా ఎనకు పదార్థం ఎలా నరియా పండిట్కెళ్ళాను. ఎన్న పదార్థం? ఇంకే పదార్థం, పదార్థం మిక్స్ పండాది. పదార్థయోహన పద అర్థం తత్పద త్వంపద. ఆఫ్ దోస్ టూ వర్డ్స్ వాక్యార్థ తయోహో ఏవ. ఆఫ్ దోస్ టూ వర్డ్స్ ఓన్లీ యు పుట్ టుగెదర్ బికమ్ వాట్? వాక్య అర్థ. You have to analyze that vakya artha. So, even though your eyes are seeing Veda, Veda is there, there is only identity. There is identity. Perceptually you are seeing the difference. Perceptually difference. But really speaking, factually there is no difference at all. Essentially, Atma is one, but experientially it appears as though two, Jiva and Parama. Next shloka, 38. Samsargo va visishto vam. Samsargo va visishto. వాక్యార్థో నాత్ర సమ్మతః. అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషా మతః. We know this Mahavakya is called an equation. It is an equation. Mahavakya means equation. Jivatma, Paramatma, we are equating. Pratyaksha Pramanam, which reveals Bheda. Pratyaksha means when I see with my eyes, when I look at the whole world, I experience the division.
దట్ పర్సన్ ఇస్ దేర్, దిస్ పర్సన్ ఇస్ హియర్, ఐ ఆమ్ హియర్, హీ ఇస్ దేర్. సో డిఫరెన్స్ ఈస్ దేర్, డిఫరెంట్ ఫార్మ్స్, డిఫరెంట్ నేమ్స్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ మై ప్రత్యక్ష ప్రమాణ అనుభవ. శాస్త్రం సేస్ ఆల్ యువర్ ప్రత్యక్ష అనుభవ నీడ్ నాట్ బి కరెక్ట్ ఆర్ ట్రూ ఆల్ ద టైమ్. సో దిస్ ప్రత్యక్ష అనుభవ క్యాన్ బి నెగేటెడ్ బై శాస్త్ర ప్రమాణం. ద సూపర్ఫిషియలీ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్, దెర్ ఈస్ సెపరేషన్, బట్ రియల్లీ స్పీకింగ్ శాస్త్ర ప్రమాణ సేస్ దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఫర్ దట్ వై యూస్ టు సీ వన్ ఎగ్జాంపుల్ ఆల్వేస్, మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్. వన్ స్మా 8 ఈజ్ ఈక్వల్ టు 10. ఎన్నా స్వామిని? 8 ఈజ్ ఈక్వల్ టు 10. సపోజ్ 8 ఈజ్ ఈక్వల్ టు 10. ఎవిడెంట్లీ ద డిఫరెన్స్ ఈస్, వీఆర్ సేయింగ్ డిఫరెన్స్ ఈస్ ఎవిడెంట్. వాట్? 8 కెన్ నెవర్ బి 10. డిఫరెన్స్ ఈస్ ఎవిడెంట్. సపోజ్ ఐ సే 8 ఈజ్ ఈక్వల్ టు 8. 8 ఈజ్ ఈక్వల్ టు 8. ఏదన్నా స్మాల్ థింగ్, 8 ఈజ్ ఈక్వల్ టు 8 ఎవిడెంట్లీ పోతారు. 8 ఈజ్ ఈక్వల్ టు 8, 8 8 దానే. 8 ఈజ్ ఈక్వల్ టు 8 అన్న, 8 ఈజ్ ఈక్వల్ టు 8, 8 8 ఓన్లీ. ఎవిడెంట్లీ రైట్, దట్ ఎవిడెంట్లీ రాంగ్, దిస్ ఇస్ ఎవిడెంట్లీ రైట్. హియర్ ఈక్వేషన్ ఇస్ నాట్ నెసెసరీ, ఈక్వేషన్ ఇస్ నాట్ నెసెసరీ. ఈక్వేషన్ ఇస్ నెసెసరీ వెన్ టూ థింగ్స్ ఆర్ అపియరింగ్ డిఫరెంట్లీ బట్ ఎసెన్షియలీ దే ఆర్ సేమ్, వన్ అండ్ ద సేమ్. కొంచెం చిన్న కనెక్కు పొట్టిడలాం. అది ఏంటంటే 4+3 ఈజ్ ఈక్వల్ టు 8-1. 4+3 ఈజ్ ఈక్వల్ టు 8-1. వాట్ ఈస్ ద ఆన్సర్? కరెక్ట్ దానే. బట్ 4+3లో ఐ యామ్ నాట్ సీయింగ్ ఎనీ ఆన్సర్ దేర్. 8-1లో ఆన్సర్ ఎవిడెంటో తెలియదు. నెంబర్స్ ఆర్ దేర్ బట్ 7 నెంబర్ ఈజ్ నాట్ దేర్. ఇఫ్ యూ రైట్ 4+3 ఈజ్ ఈక్వల్ టు 8-1, యూ నీడ్ నాట్ రైట్ 7, బట్ ఆన్సర్ ఈజ్ 7, ఎవిడెంట్. బట్ సూపర్ఫిషియల్లీ నెంబర్స్ ఆర్ డిఫరెంట్. ఎసెన్షియల్లీ 4+3 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 8-1. 8-1 ఈజ్ ఈక్వల్ టు 4+3. ఎసెన్షియల్లీ వన్ అండ్ ద సేమ్, బట్ ఎక్స్పీరియన్షియలీ బోత్ ఆర్ డిఫరెంట్. వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎక్స్పీరియన్షియలీ డిఫరెన్స్ యు సీ దేర్, ఇట్ రిక్వైర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు. ఈజ్ ఈక్వల్ టు ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. ఈజ్ ఈక్వల్ టు, అంత రెండు డాష్ పోడడం, అదికి ఎన్న పేరు? ఈజ్ ఈక్వల్ టు 4+3 ఈజ్ ఈక్వల్ టు, ఇంత రెండు లైన్ పొట్ట, ఈక్వల్ టు 8-1. సో దిస్ ఇస్ కాల్డ్, అండ్ ద ఈజ్ ఈక్వల్టీ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. ఇన్ ద తత్ అండ్ త్వం అసి ఈజ్ కాల్డ్ ఈక్వేషన్. దట్ యు ఆర్ సేమ్ ఆత్మ, యు పరమాత్మ అండ్ జీవాత్మ ఆర్ వన్ అండ్ ద సేమ్, బట్ ఎక్స్పీరియన్షియలీ డిఫరెంట్. ఒకతను ఫ్యాట్, ఒకతను స్లిమ్, ఒకతను టాల్, ఒకతను షార్ట్, ఒకతను బ్రాహ్మణ్, ఒకతను క్షత్రియన్, ఒకతను ఉంది ఇండియన్, ఒకతను అమెరికన్. Animals, birds, trees, everything different. But what is there essentially? Atma is essential nature. But essential nature theriyilena kanak pannano. What is that kanak? Shastra. You have to study shastra, mahavakya, analysis. Then only you can know. You can give to small child this who do not know mathematics. Unnu illiye 7 illiye nu solluva. But to know this number, you require some knowledge about mathematics. Similarly, tat tvam asi mahavakya, you are that brahman ani chonna adjusting the voice na eppadi puriyum
హౌ కెన్ యూ అండర్స్టాండ్ వితౌట్ స్టడీయింగ్ శాస్త్ర? హౌ కెన్ యూ అండర్స్టాండ్? దేర్ ఫోర్ వాట్ కంటిన్యూ ఫర్దర్ 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 ఉపనిషత్ గీత ప్రకరణ గ్రంథ స్టడీ. ఎస్, దిస్ ఇస్ ట్రూ. వాట్ శాస్త్ర సేస్ ఇస్ ట్రూ, ఎవిడెంట్, క్లియర్, దెర్ ఇస్ నో డౌట్. దేర్ ఫోర్ వాట్ రియల్ విజయదశమి వీ కెన్ సెలబ్రేట్. వన్స్ యూ గెట్ దిస్ నాలెడ్జ్, రియల్ విజయదశమి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.